యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను డాక్టర్ శ్వేత గులాబీ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సిద్ధార్థ నర్సింగ్ హోమ్ గ్లోబల్ ఫర్టిలిటీ ఇన్నోవేషన్స్ బృందావనం. ఇవాళ మనం స్త్రీలలో ఫర్టిలిటీ సమస్యలు, సంతానలేమి సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నామండి. డాక్టర్ గారు, స్త్రీలలో సంతానలేమికి గల కారణాలేమిటి? స్త్రీలలో సాధారణంగా మూడు ప్రాబ్లమ్స్ మేజర్గా మనం ఫేస్ చేస్తూ ఉంటామండి. ఇందులో మొదటిది గర్భసంచిలో ప్రాబ్లం, రెండవది అండాశయాల్లో ప్రాబ్లం, మూడవది ఫెలోపియన్ ట్యూబ్ లేదా బిడ్డ పేగులో ఉండే ప్రాబ్లం. ఈ మూడు ఏరియాస్లో మనకు ఎక్కడ సమస్యలున్నా కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే సంతానలేమి అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో మనకు సాధారణంగా గర్భసంచిలో ఏం ప్రాబ్లం ఉంటే మనకు పిల్లలు పుట్టరు లేదా ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు అంటే కనుక, ఇప్పుడు ఇది ఈ బొమ్మలో గర్భసంచి చూపిస్తున్నారండి మనకు. ఇది గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే బిడ్డ పేగు అంటే ఇది. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక గర్భసంచి ఉంటుంది. గర్భసంచి, గర్భసంచి ద్వారం ఇది అండి. నెక్స్ట్ రెండు సైడ్స్ మనకు అంటే కుడివైపు ఒక ట్యూబ్, ఎడంవైపు ఒక ట్యూబ్, రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ ఆర్ బిడ్డ పేగు అంటాం. ఇది రెండు ఉంటాయి. అండ్ అండాశయాలు, కుడివైపు ఒక అండాశయం, ఎడంవైపు ఒక అండాశయం. సో ఈ బొమ్మలో వచ్చేసేసి మనకు గర్భసంచిలో ఏం ప్రాబ్లమ్స్ ఉంటే మనకు పిల్లలు పుట్టకపోవచ్చు అనేది చూపిస్తున్నారు. సో ఇది కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ గర్భసంచి లోపల వైట్గా కనిపించేవి మనం జనరల్గా ఫైబ్రాయిడ్ గడ్డలు అంటామండి. సో ఫైబ్రాయిడ్ అనేది ఇట్ ఇస్ అ ట్యూమర్, బినైన్ ట్యూమర్ అంటే ఇది క్యాన్సర్కి సంబంధించింది కాదు, ఇది నార్మల్ గడ్డలు, గర్భసంచిలో నే తయారయ్యే గడ్డలు. ఓకే, ఇవి దీని పొజిషన్ని బట్టి అంటే ఈ గడ్డలు అనేది ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి అనే దాన్ని బట్టి దీనివల్ల పిల్లలు పుట్టరా అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసామంటే మనం తేలిగ్గా కనుక్కోవచ్చు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయా లేదా, ఉంటే అది ఏ పొజిషన్లో ఉంది అండ్ వాటి సైజుని బట్టి ఎన్ని ఉన్నాయి అండ్ వాటి సైజ్ ఎంత. సో దీన్ని బట్టి మనం అసెస్ చేయొచ్చు వీళ్ళకి పిల్లలు పుడతారా లేదా, ఈ గడ్డలు తీయాల్సిన గడ్డలా లేదా అలాగే వదిలేసి ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చా అనేది. సో గర్భసంచిలో గడ్డలు వచ్చేసేసి మనకు ఎక్కడ ఉండొచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో గర్భసంచిలో గడ్డలు వచ్చేసి మనకు గర్భసంచి లోపల భాగంలో ఉండొచ్చు, వీటిని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటారు, లేదా గర్భసంచి గోడల్లో ఉండొచ్చు, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఆర్ ఇంటర్స్టీషియల్ ఫైబ్రాయిడ్ అంటారు. నెక్స్ట్ గర్భసంచి పై భాగంలో ఇలా బుడిపెల్లాగా ఉండొచ్చు, వీటిని సబ్ సీరస్ ఫైబ్రాయిడ్ అంటారు. సో మూడు రకాల ఫైబ్రాయిడ్స్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫైబ్రాయిడ్ ఏంటంటే ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అనే రకం ఫైబ్రాయిడ్ ఉంటే గనక పిల్లలు పుట్టకపోవడానికి ఇది కారణం కావచ్చు అండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇలా సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉండే పేషెంట్స్ అంటే గర్భసంచి లోపలి పొరకి దగ్గరగా ఉండే ఫైబ్రాయిడ్స్ వల్ల ఏంటంటే పేషెంట్కి సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే బ్లీడింగ్ సమస్యలు, నెలసరి ఉన్నప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, తర్వాత దాంతోపాటుగా వీళ్ళకి సివియర్ పెయిన్ ఉండడం కూడా పీరియడ్ టైంలో. అండ్ ఇది గర్భసంచి లోపలి పొరకి దగ్గరగా ఉండడం వల్ల బిడ్డ ఎక్కడైతే అతుకుతుందో మనకు గర్భసంచి లోపల దాన్ని ఇబ్బంది పెట్టచ్చు, దానివల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది కామన్గా జరగచ్చు. మిగతా రెండు టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అంటే మనకు ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ కానీ లేదా సబ్సీరస్ ఫైబ్రాయిడ్, ఇవి మరీ పెద్దవైతే తప్ప ప్రెగ్నెన్సీకి వీటి వల్ల మనకు జనరల్గా ప్రాబ్లం ఉండకపోవచ్చు అండి. అండ్ నంబర్ కూడా ఇంపార్టెంట్, గర్భసంచిలో ఫోర్ ఆర్ మోర్ అంటే నాలుగు కంటే ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు, అది కూడా సర్టన్ సైజ్ అంటే 5 సెంటీమీటర్స్ కంటే పెద్దగా ఉన్నప్పుడు మనకు వీటి వల్ల ప్రాబ్లం రావచ్చు. జనరల్గా ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటే ఫర్టిలిటీ కాకుండా ఇంకేం సమస్యలు ఉంటాయంటే ఆల్రెడీ నేను మీకు రెండు చెప్పున్నాను, ఒకటి బ్లీడింగ్ సివియర్గా అవ్వడం, రెండవది బ్లీడింగ్ అయినప్పుడు అంటే నెలసరి టైంలో సివియర్గా పెయిన్ రావడం. ఇది ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండే కామన్ కంప్లైంట్స్ అండి, పిల్లలు పుట్టకపోవడం కాకుండా. ఇంకా ఫైబ్రాయిడ్ గడ్డ చాలా పెద్దదిగా ఉన్నప్పుడు పొట్ట లావుగా కనిపించడం అండ్ యూరిన్ లేదా మోషన్ ఇబ్బందులు, గడ్డ పెద్దదిగా ఉండి యూరిన్ సంచి మీద కానీ లేకపోతే మోషన్ వెళ్ళే బ్యాగ్ రెక్టం అంటాం, దీని మీద ప్రెషర్ పడుతున్నప్పుడు వీళ్ళకు యూరిన్ ఫ్రీగా రాకపోవడం లేదా ఎక్కువసార్లు యూరిన్ పోవడం, ఇలాంటి సమస్యలు, లేదా మోషన్ ఫ్రీగా రాకపోవడం, కాన్స్టిపేషన్ అంటారు, ఇలాంటి సమస్యలు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది ఫైబ్రాయిడ్ గడ్డలకు కామన్ మనం చూసే సింప్టమ్ అండి. గర్భసంచిలో ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉంటే గనక మనకు పిల్లలు పుట్టకపోవచ్చు అనేది నెక్స్ట్ చెప్తాను. ఈ గర్భసంచి లోపల భాగంలో ఒక బుడిపు లాంటిది ఈ బొమ్మలో చూస్తున్నామండి, దీన్ని పాలిప్ అంటాం. సో ఎండోమెట్రియల్ పాలిప్ అనేది మనకు గర్భసంచి లోపలి పొరలో మాత్రమే పెరిగే కండ అండి, పుసి కండలు అంటాం వీటిని. పాలిప్ అనేది డాక్టర్లుగా మేము వాడుక భాషలో మేము చెప్పేది. సో గడ్డల గురించి చెప్పాను, ఫైబ్రాయిడ్ గడ్డలు వచ్చేసి మనకు గర్భసంచిలో ఏ భాగంలో అయినా తయారవ్వచ్చు, అది పై భాగంలో, లోపలి భాగంలో లేదా గోడల్లో. బట్ పాలిప్ ఆర్ ఎండోమెట్రియల్ పాలిప్ అనేది కేవలం లోపలి పొరలో మాత్రమే వస్తుంది. అండ్ పాలిప్ సైజుని బట్టి జనరల్గా బుక్స్ ప్రకారం అయితే
1 సెంటీమీటర్ కంటే పెద్దదిగా ఉండే పాలిప్ అనేది మనకు పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ జనరల్గా మోర్ దాన్ 0.5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ కూడా, అంటే 5 mm కంటే పెద్దదిగా ఉండే ఫైబ్రాయిడ్ వల్ల కూడా మనకు సమస్యలు రావచ్చు. సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఆల్రెడీ ఫేస్ చేస్తుండే వాళ్ళకు, పిల్లలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడే వాళ్ళకు పాలిప్ అనేది ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది జనరల్గా నార్మల్ స్కాన్లో కనుక్కోవడం కొన్నిసార్లు కష్టమవుతుంది. అదే ఫైబ్రాయిడ్ గడ్డలో అనుకోండి, మనం జనరల్ రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్లోనే డయాగ్నోస్ చేయొచ్చు ఫైబ్రాయిడ్ ఉందా లేదా అనేది. బట్ పాలిప్ అనేది ఇట్ మే నీడ్ సపరేట్ టెస్ట్. అంటే కొన్నిసార్లు సెలైన్ స్కానింగ్ అనేది చేస్తాం, అంటే ఫ్లూయిడ్ స్కాన్ ఇది చేయాల్సి రావచ్చు పాలిప్ కనుక్కోవడానికి. లేదా హిస్టెరోస్కోపీ అనే ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ కూడా చేసి పాలిప్ ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు అండి. అండ్ ఇది గర్భసంచిలో. ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ అపార్ట్ ఫ్రమ్ ఫైబ్రాయిడ్ అండ్ పాలిప్ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే గర్భసంచిలో మేజర్గా గర్భసంచి గోడల్లో వాపు. ఇప్పుడు ఈ బొమ్మలో చూస్తున్నది మనం, ఇది గర్భసంచి గోడలండి. సో ఈ గోడలు నార్మల్గా పల్చగా కాకుండా ఉబ్బుగా మందంగా ఉండడం, దీన్నే అడినోమయోసిస్ ప్రాబ్లం అంటారు. సో ఇలా అడినోమయోసిస్ సమస్య ఉండే వాళ్ళకు కూడా పిల్లలు పుట్టకపోవడం అనేది జరగచ్చు అండి, వెన్ ఇట్ ఈస్ వెరీ సివియర్. మైల్డ్ అడినోమయోసిస్ అంటే సివియారిటీ ఎక్కువగా లేకుండా గోడలు జస్ట్ మందంగా ఉన్నాయి అంటే కనుక వీటిని మందులతో కంట్రోల్ చేసి ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. బట్ మోడరేట్ అండ్ సివియర్ అడినోమయోసిస్ వీళ్ళకు పిల్లలు పుట్టకపోవడంతో పాటుగా బ్లీడింగ్ సమస్యలు చాలా చాలా సివియర్గా ఉంటాయండి. వీళ్ళకి జనరల్గా సివియర్ పెయిన్ పీరియడ్ టైంలో చాలా చాలా సివియర్ పెయిన్ అండ్ బ్లీడింగ్ ఎక్కువగా పోవడం కూడా గమనిస్తూ ఉంటాం అడినోమయోసిస్ అనే సమస్య ఉండే వాళ్ళకు. అండ్ గర్భసంచిలో ఇతర రేర్ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం తక్కువగా చూసేది వచ్చేసి గర్భసంచి షేప్లో తేడా. జనరల్గా మన గర్భసంచి ఇలా పైరిఫామ్ షేప్ అంటామండి. సో కింద కొంచెం చిన్నదిగా పైన కొంచెం వెడల్పుగా పైరిఫామ్ షేప్లో ఉంటుంది గర్భసంచి. కానీ పుట్టుకతోటే గర్భసంచి షేప్లో తేడా ఉండే వాళ్ళకు కూడా పిల్లలు పుట్టకపోవచ్చు, లేదా ప్రెగ్నెన్సీ రావడం అండ్ అబార్షన్ అయిపోవడం ఇది కూడా కామన్గా గమనిస్తూ ఉంటాము. సో గర్భసంచి రెండు భాగాలుగా ఉండడం, దీన్ని బైకార్నియట్ యూట్రస్ అంటారు, లేదా డైడెల్ఫిక్ యూట్రస్, రెండు గర్భసంచులు ఉండడం. అండ్ లేదంటే గర్భసంచి పైకి ఒకటిగా కనిపిస్తుంది కానీ లోపలి భాగంలో ఒక అడ్డుగోడ లేదా తెర లాంటిది ఉంటుందండి కొంతమందికి, దీన్ని సెప్టేట్ యూట్రస్ అంటాం, సెప్టమ్. సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఎయిదర్ గర్భం నిలవకపోవడం లేదా గర్భం నిలిచాక అబార్షన్లు అయిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. గర్భసంచిలో ఉండే ప్రాబ్లమ్స్ వచ్చేసేసి ఫైబ్రాయిడ్ గడ్డలు, పాలిప్స్ లేదా అడినోమయోసిస్ అనే గర్భసంచి కండరాల్లో వాపు, అండ్ పుట్టుకతోటే గర్భసంచి షేప్లో తేడా. ఇది గర్భసంచిలో మనం మేజర్గా చూసే ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ బిడ్డ పేగులో సమస్యలు. సో బిడ్డ పేగులో మనం జనరల్గా చూసేది వచ్చేసి బ్లాక్స్. సో ఫెలోపియన్ ట్యూబ్ మూసుకుపోయి ఉంది, రెండు ట్యూబ్లు మూసుకుపోయి ఉన్నాయి అంటే గనక న్యాచురల్గా వీళ్లకు గర్భం నిలిచే అవకాశం లేదండి. ఎందుకంటే ట్యూబుల్లోనే మనకు కణాలు అండాలు కలిసి పిండంగా మారుతుంది. ఇక్కడ తయారైన పిండం గర్భసంచి లోపలికి వచ్చి అతుకుతుంది. ఈ ప్రాసెస్ అనేది నార్మల్గా జరగాలి అంటే రెండు ట్యూబ్లు లేదా కనీసం ఒక ట్యూబ్ అయినా ఓపెన్గా ఉండాలి. ట్యూబ్ మూసుకుపోయి ఉన్నాయి, రెండు ట్యూబ్లు మూసుకుపోయి ఉన్నాయంటే కణాలు అనేవి కింద నుంచి పై దాకా వెళ్ళలేవు, అండ్ అండం విడుదలైన అండం ట్యూబుల లోపలికి వెళ్ళి కణంతో కలవలేదు. సో న్యాచురల్గా పిండం అనేది ఏర్పడదు. సో ఇలాంటి ప్రాబ్లం వల్ల వీళ్లకు ప్రెగ్నెన్సీ అనేది నిలవదండి. సో రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా కనీసం ఒక ట్యూబ్ అయినా ఓపెన్ ఉందా అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ట్యూబ్లు ఎందుకు మూసుకుపోయి ఉంటాయి అంటే జనరల్గా ఇన్ఫెక్షన్, కామన్గా జరిగేది ఇన్ఫెక్షన్, ఏదైనా గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ట్యూబుల దాకా పాకింది అంటే కనుక ట్యూబులు మూసుకుపోయే ఛాన్సెస్ ఉంటుందండి. దీన్ని ట్యూబల్ బ్లాక్ అంటాము. దీన్ని ఎలా కనుక్కోవాలనేది నేను తర్వాత చెప్తాను. అండ్ సో గర్భసంచి ప్రాబ్లం చెప్పాను, ట్యూబ్ ప్రాబ్లం చెప్పాను. నెక్స్ట్ వచ్చేసేసి అండాశయాల్లో ప్రాబ్లం. సో మూడు విషయాల్లో మనం లాస్ట్, అండాశయాల్లో ఏం ప్రాబ్లం ఉంటే మనకు పిల్లలు పుట్టకపోవచ్చు అనేది కూడా తెలుసుకోవాలండి. సో అండాశయాల్లో కామన్గా మనం చూసేది నీటి బుడగల సమస్య లేదా పీసీఓడి. సో పీసీఓడి సమస్య ఉండే వాళ్లకు మెయిన్గా మనం రెండు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి, ఒకటి అండం పెరగకపోవడం లేదా విడుదలవ్వకపోవడం. సో ఇలాంటి సమస్య వల్ల వీళ్ళకు పిల్లలు పుట్టకపోవచ్చు. నెక్స్ట్ అండాశయాల్లో గడ్డ లేదన్నా ఉన్నప్పుడు, ఈ గడ్డలు వచ్చేసి మనకు రెండు మూడు రకాలు ఉండొచ్చు అండి. ఒకటి చాక్లెట్ సిస్ట్ అంటాం, అంటే రక్తం గడ్డలు, అండ్ లేదా బినైన్ ట్యూమర్స్ అంటే సీరస్ సిస్టడినోమా, మ్యూసినస్ సిస్టడినోమా అనే జస్ట్ ఫ్లూయిడ్ ఉండే గడ్డలు, ఇవి ట్యూమర్స్. లేదా ఫాలిక్యులార్ సిస్ట్, ఇవి న్యాచురల్గా మన బాడీలో ఎగ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఫామ్ అవుతాయి, కొంతమందికి 2-3 నెలల తర్వాత అవే డిజపియర్ అవ్వచ్చు. సో ఫాలిక్యులార్ సిస్ట్ లాంటి గడ్డలు కానీ లేదా రక్తం గడ్డలు కానీ అంటే చాక్లెట్ సిస్ట్లు కానీ లేదా బినైన్ ట్యూమర్స్ సీరస్ మ్యూసినస్ సిస్ట్ లాంటి గడ్డలు కానీ, ఇలాంటి గడ్డలు ఏవైనా ఉన్నా కూడా
అండం పెరుగుదలలో ప్రాబ్లం వల్ల మనకు లేదా విడుదల అవ్వడంలో ప్రాబ్లం వల్ల వీళ్ళు ఫర్టిలిటీ సమస్యలు ఫేస్ చేయొచ్చు. ఇంకా అదర్ రేర్ ప్రాబ్లమ్స్ మనం చూసేది యాజ్ అ ఫర్టిలిటీ సెంటర్ మేము కొంచెం కామన్గానే చూసేది ఏంటంటే అండాల తగ్గుదల. నార్మల్గా ఒక పేషెంట్కి ప్రెగ్నెన్సీ రావాలి అంటే కనుక కనీసం 10 అండాలు అండాశయంలో కనిపించడం అనేది నార్మల్గా ఉండాలండి. అలా కాకుండా 2-3 అండాలు కనిపించడం అంటే అండాలు ఉండాల్సిన సంఖ్య కంటే తగ్గిపోయి ఉండడం. ఇలా ఉన్నప్పుడు దాన్ని డిక్రీజ్డ్ ఒవేరియన్ రిజర్వ్ అంటాము. సో ఇలా అండాలు తగ్గుదలలో ఉన్న వాళ్ళకు కూడా ఫర్టిలిటీ సమస్యలు అంటే వీళ్ళకు గర్భం నిలవకపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో ఈ సమస్యల వల్ల స్త్రీలలో సంతానలేమిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, గర్భసంచిలో గడ్డలకు ఎటువంటి చికిత్స చేస్తారు? గర్భసంచిలో గడ్డలు ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు, ఎంత సైజులో ఉండొచ్చు అనేది ముందుగా చెప్పానండి. సో వీటికి చికిత్స, అన్ని గడ్డలు తీయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ముందుగా కన్ఫర్మ్ చేసుకుంటామండి. స్కాన్ని బట్టి కానీ పేషెంట్కి ఉండే కంప్లైంట్ని బట్టి కానీ గడ్డలు తీయాలి అనుకుంటే కనుక మనం చేయాల్సిన చికిత్సలు, ఎలాంటి చికిత్సలు అవైలబుల్ ఉన్నాయండి. మయోమెక్టమీ అంటే గర్భసంచిలో గడ్డ తొలగించే ఆపరేషన్ని మయోమెక్టమీ అంటామండి. అండ్ ఫర్టిలిటీ సమస్యలు ఎదుర్కొనే వాళ్లకు లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అంటే లేజర్ ఆపరేషన్ అంటారు. చిన్న చిన్న హోల్స్ వేసి దాని ద్వారా ఫైబ్రాయిడ్ని తీయడం అనేది ఇది ది బెస్ట్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. లాప్రోస్కోపీ ప్రొసీజర్ అనేది అడ్వాన్స్డ్ ప్రొసీజర్ రాకముందు ఓపెన్ చేసి అంటే కోత పెట్టి గడ్డలు తీసేవాళ్ళు. బట్ వన్స్ లాప్రోస్కోపీ అనే ప్రాసెస్ అనే ప్రొసీజర్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత అండ్ డాక్టర్స్ దీంట్లో ట్రైనింగ్ తీసుకొని ఈ సర్జరీ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనకు ఫర్టిలిటీ పేషెంట్స్కి దీనివల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ జనరల్గా జనరల్ అనెస్థీషియాలో చేస్తారు, అంటే పేషెంట్కి ఫుల్ మత్తు ఉంటుంది. సో ఎలాంటి నొప్పి ఉండదు. ఒక ఫైబ్రాయిడ్ సైజ్ని బట్టి ఎంత టైం పట్టచ్చు అనేది సైజుని బట్టి అండ్ మనం వేసే కుట్లను బట్టి నంబర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పేషెంట్ అడ్మిషన్ సింగిల్ డే, మార్నింగ్ అడ్మిట్ అవుతారు, ఆపరేషన్ ఒక 1-2 అవర్స్ ఉంటుంది. అండ్ తర్వాత ఆ రోజు మధ్యాహ్నానికి పేషెంట్ అబ్సల్యూట్గా నార్మల్గా నడవగలరు అండ్ ఈవినింగ్కి డిశ్చార్జ్ అయ్యే విధంగా సింపుల్గా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ ఫైబ్రాయిడ్ గడ్డను లేజర్ ఆపరేషన్ ద్వారా తొలగించే పద్ధతి. అండ్ దీనివల్ల పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అతుకులు అనేది ఏర్పడే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసి కుట్లేసిన తర్వాత పొట్ట లోపల కొంతమందికి అతుకులు అనేది ఏర్పడతాయండి, ఎస్పెషల్లీ కోత పెట్టి చేసే ఆపరేషన్ వల్ల. కానీ లాప్రోస్కోపీ ఆపరేషన్లో ఈ రిస్క్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది బెస్ట్ మెథడ్ టు ట్రీట్ ఫైబ్రాయిడ్స్. ఒకవేళ గర్భసంచి లోపలి పొరలో అంటే సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్ అని చెప్పాను మొదటి వెరైటీ, ఏదైతే ప్రాబ్లం మనం క్రియేట్ చేయొచ్చు అనే ప్రాసెస్ అలాంటి చోట గడ్డ ఉంటే కనుక దాన్ని హిస్ట్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా కేవలం ఎలాంటి కుట్లు లేకుండా గర్భసంచి లోపలి భాగంలోకి చిన్న ట్యూబ్ లాంటిది కింద నుంచే పాస్ చేసి దాని ద్వారా మనం ఫైబ్రాయిడ్ని తీయగలం. సో ఇది సింపుల్ ప్రొసీజర్ అండ్ డే కేర్ ప్రొసీజర్ అంటాం. సో సింగిల్ డే ఆర్ హాఫ్ డే అడ్మిషన్ పేషెంట్ క్యాన్ బి డిశ్చార్జ్ ఆన్ ద సేమ్ డే. సో హిస్ట్రోస్కోపిక్గా ఫైబ్రాయిడ్ని తీసే ప్రాసెస్ని హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ. ఇది కేవలం గర్భసంచి లోపలి భాగంలో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండే వాళ్ళకి మాత్రమే చేయగలిగే సర్జరీ అండి. డాక్టర్ గారు, గర్భసంచిలో ఫాలిప్స్ ఉంటే పిల్లలు పుట్టరా? సో నేను ఆల్రెడీ చెప్పాను గర్భసంచి లోపలి పొరలో తయారయ్యే కండలు లేదా పాలిప్ వల్ల మనకు ఫర్టిలిటీ సమస్యలు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయండి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అడిగితే కనుక హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ అంటాం. ఏదైతే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్కి నేను ఇంతకుముందు చెప్పానో గర్భసంచి కింద నుంచే ద్వారం నుంచి లోపలికి వెళ్ళి ఒక లైట్ ఉండే ట్యూబ్ వేసి గర్భసంచి లోపల ఎక్కడ ఫైబ్రాయిడ్ ఉందో చూసి మనం తీస్తామో అలాగే అదేవిధంగా సేమ్ హిస్ట్రోస్కోపీ అనే చిన్న పరికరం ఏదైతే టిప్లో లైట్ ఉంటుందో అది గర్భసంచి లోపలికి ప్రవేశపెట్టి దాన్ని కరెక్ట్గా పాలిప్ ఎక్కడ ఉందో అది మాత్రమే చూసి దాన్ని మాత్రమే తీసేయడం హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ అంటాము. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల మల్టిపుల్ పాలిప్స్ ఒకటి కాదు పేషెంట్కి 2-3 ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూసి ఎక్కడ ఉన్నాయో అక్కడ కరెక్ట్గా అక్కడ మాత్రమే క్లియర్ చేసి బయటకు వచ్చే ఫెసిలిటీ ఈ హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ అనే పద్ధతిలో మనం చేయగలమండి. అండ్ ఈ హిస్ట్రోస్కోపీ అనే ప్రాసెస్ లేనప్పుడు పాత రోజుల్లో దీనికి ట్రీట్మెంట్ డిఎన్సి అని చేసేవాళ్ళు. సో డిఎన్సి అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్, సింపుల్గా చెప్పాలంటే గర్భసంచి శుభ్రం చేయడం. సో పాత రోజుల్లో ఓల్డెన్ డాక్టర్స్ ఎల్డర్ డాక్టర్స్ చేసే పద్ధతి ఏంటంటే ఈ హిస్ట్రోస్కోప్ రాకముందు గర్భసంచి శుభ్రం చేయించుకోమని పిల్లలు పుడతారని చెప్పేవాళ్ళు. సో బట్ ఈ డిఎన్సి అనే ట్రీట్మెంట్ బ్లైండ్ ప్రొసీజర్ అండి. గర్భసంచి లోపలికి ఒక చిన్న స్పూన్ లాంటి పరికరం ఒకటి పెట్టేసి పేషెంట్కి మత్తిచ్చి కింద నుంచి మనం లోపల ఏదైతే ఉందో
గర్భసంచి లోపల పొరని బయటకు తీయడమే ఈ డిఎన్సి అనే ప్రాసెస్. బట్ హిస్టరోస్కోపిక్ పాలిపెక్టమీ అలా కాదండి, గర్భసంచి లోపల పొరని మొత్తం బయటకు తీయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా పాలిప్ ఎక్కడుందో అక్కడ మాత్రమే చూసి కేవలం పాలిప్ని మాత్రమే తీయగలం, మిగతా లైనింగ్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే ఉంచేస్తాం. సో దీనివల్ల మళ్ళీ మళ్ళీ పాలిప్ గ్రో అవ్వడం ఇలాంటి సమస్యలు మనకు ఉండవండి. సో హిస్టరోస్కోపిక్ పాలిపెక్టమీ సేఫెస్ట్, సింప్లెస్ట్ అండ్ కంప్లీట్ ట్రీట్మెంట్. ఈ పాలిప్ కండలకు ఫుల్ ట్రీట్మెంట్ అయిపోతుందండి హిస్టరోస్కోపీ పద్ధతి ద్వారా. డాక్టర్ గారు, ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉందని ఎలాంటి పరీక్షల్లో కనిపెట్టవచ్చు? సో ఫెలోపియన్ ట్యూబ్లో మనం మేజర్గా ఫేస్ చేసే సమస్య బ్లాక్స్ అండి. సో ట్యూబులు మూసుకుపోయి ఉన్నాయి, చాలామంది వింటూ ఉంటాము. సో మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కొంతమంది వాళ్ళ ట్యూబ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి మాకు ట్యూబ్లో బ్లాక్ ఉంది అని చెప్పారు డాక్టర్, దీనికి ఎట్లా ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో మనం ట్యూబ్ బ్లాక్ ఉంది అని కనుక్కోవడానికి ఒక మూడు రకాల ప్రొసీజర్స్ చేయొచ్చండి. ఒకటి హెచ్ఎస్టి హిస్టరోసాల్పింగోగ్రామ్, ఇంకొకటి ఎస్ఎస్జి ఆర్ సెలైన్ సోనోగ్రామ్, అండ్ లాస్ట్ లాప్రోస్కోపీ ఆపరేషన్ ఆర్ లేజర్ ఆపరేషన్ అంటామండి. సో హెచ్ఎస్జి అనేది ఒక చిన్న ఎక్స్రే లాంటి రిపోర్ట్ మనకు వస్తుందండి. ఇందులో ట్యూబ్ ఎలా ఉంది, రెండు ట్యూబ్లు ఓపెన్ ఉన్నాయా లేదా, అండ్ గర్భసంచి బాగుందా లేదా, ఈ రెండు మనం కనుక్కోగలం. సో ఏ ట్యూబ్ ఏ పార్ట్లో బ్లాక్ అయింది అని కూడా హెచ్ఎస్జి పరీక్ష ద్వారా మనం కనుక్కోగలం. దీనికి ఎలాంటి మత్తు ఇవ్వరు, పేషెంట్కి మైల్డ్ పెయిన్ కిల్లర్ ఇచ్చి గర్భసంచి ద్వారంలోంచి సెలైన్ లాంటి డై ఒకటి పుష్ చేస్తారు లోపలికి, అండ్ మనం ఇచ్చిన సెలైన్ రెండు ట్యూబుల లోపలికి వెళ్ళి అది బయటకు వస్తుందా అనేది ఎక్స్రేలో తీస్తారండి. ఈ రిపోర్ట్ని బట్టి మనం అసెస్ చేయగలం రెండు ట్యూబ్స్ బాగున్నాయా లేదా ఒక ట్యూబ్ బాగుందా, గర్భసంచి షేప్లో ఏదైనా తేడాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా కనుక్కోగలిగే మొదటి టెస్ట్ హెచ్ఎస్జి హిస్టోసాల్పింగోగ్రామ్. రెండో పరీక్ష సెలైన్ సోనోగ్రామ్. ఇది మేము కామన్గా చేసే పరీక్షల్లో ఒకటండి. సో గర్భసంచి లోపలికి సెలైన్ అనేది ఎక్కిస్తాము. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనం ఇచ్చిన సెలైన్ ట్యూబుల లోపలికి వెళ్తుందా అండ్ ట్యూబుల్లోంచి బయటకు వస్తుందా అనేది చూడగలం. గర్భసంచి ఫిల్ అవుతుందా లేదా అనేది కూడా అసెస్ చేయగలం. కానీ గర్భసంచి షేపుల్లో తేడా అసెస్ చేయడానికి లేదా ట్యూబ్ ఒకవేళ బ్లాక్ ఉంటే ఏ పార్ట్లో బ్లాక్ ఉంది అని చెప్పేదానికి ఈ ఎస్ఎస్జి అనే పద్ధతిలో వీలు కాదండి. అండ్ ఇది అబ్జర్వర్ డిపెండెంట్, అంటే ఏ డాక్టర్ అయితే చూస్తున్నారో స్కాన్ అది వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఈ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని. బట్ హెచ్ఎస్జి అలా కాదండి, దాంట్లో ఎక్స్రే రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ రిపోర్ట్ చూడగానే ఏ డాక్టర్ అయినా కూడా మీకు చెప్పగలరు మా ట్యూబ్ బ్లాక్ ఉంది లేదా బాగలేదు లేదా మీ రెండు ట్యూబ్లు బాగున్నాయి భయపడాల్సింది లేదు ఇలా చెప్పగలరు. అండ్ లాస్ట్ గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ టు డయాగ్నోస్ ట్యూబల్ బ్లాక్, అంటే ట్యూబ్లు కంపల్సరీ ఓపెన్ ఉన్నాయి అంతా బాగుంది లేదా ట్యూబ్లు కంప్లీట్గా మూసుకుపోయాయి ఏం యూజ్ లేదు అని చెప్పగలిగే ఆపరేషన్ లాప్రోస్కోపీ. సో ఈ హెచ్ఎస్జి టెస్ట్లో కానీ లేదా ఎస్ఎస్జి అనే టెస్ట్లో కానీ మనకు ఏదైనా డౌట్ఫుల్గా ఉన్నాయి, రెండు ట్యూబ్లు బాగలేవని డౌట్ ఉంది, సో కన్ఫర్మేషన్ కోసం మనం చేసేది లాప్రోస్కోపీ ఆపరేషన్ అండి. సో మత్తిచ్చి పేషెంట్కి ఒక హాఫ్ అన్ అవర్లో మనం ట్యూబులు బాగున్నాయా లేదా అనేది చూడగలిగే పద్ధతి లాప్రోస్కోపిక్ క్రోమోట్యూబేషన్ అంటారు. సో మనం కింద నుంచి వచ్చే డై గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబుల ద్వారా బయటకు వస్తుందా లేదా అని పేషెంట్కి చిన్న పొట్ట మీద రెండు హోల్స్ వేసి మనం చెక్ చేస్తాం ట్యూబులు బాగున్నాయా లేదా అనేది. ఈ పద్ధతిని లాప్రోస్కోపిక్ క్రోమోట్యూబేషన్ అంటారు. అండ్ ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ ట్యూబులు బాగున్నాయా లేదా అని చెప్పడానికి. డాక్టర్ గారు, ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలకు ఎలాంటి చికిత్స చేస్తారు? ఫెలోపియన్ ట్యూబ్స్ ఆర్ బిడ్డ పేగు బ్లాక్ ఉంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం వీటికి ఎలాంటి చికిత్సలు అవైలబుల్ ఉన్నాయంటే, ఒకటి లాప్రోస్కోపిక్ ఆర్ హిస్టరోస్కోపిక్ ట్యూబల్ క్యానులేషన్ అంటామండి. సో ట్యూబల్ క్యానులేషన్ అంటే ప్రాసెస్ ఏంటంటే, ఇది ఎలాంటి పేషెంట్స్కి చేయగలం, వెరీ ఫ్యూ పేషెంట్స్కి మాత్రమే మనము ట్యూబల్ క్యానులేషన్ అనేది సజెస్ట్ చేస్తామండి. సో గర్భసంచి లోపలికి చిన్న వైర్ లాంటి పరికరం ఒకటి పాస్ చేసి గర్భసంచికి ట్యూబుల్కి ఉండే, సో ఇలా గర్భసంచి లోపలికి గర్భసంచి ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి ట్యూబుల లోపలికి మనం ఆ వైర్ని పాస్ చేసి ఇక్కడ ఏదన్నా అంటే గర్భసంచికి ట్యూబ్కి ఉండే జంక్షన్ దగ్గర ఏదైనా బ్లాక్ ఉంది అంటే కనుక ఆ వైర్ ద్వారా దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేసే ప్రాసెస్ హిస్టరోస్కోపిక్ ట్యూబల్ క్యానులేషన్ అంటామండి. ఇది జనరల్ అనెస్థీషియా ఆర్ ఐవీ సెడేషన్లో ఏదైనా చేయొచ్చు మనం మత్తులో, అండ్ ఇది ఎలాంటి పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు. బట్ ఓన్లీ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఫెలోపియన్ ట్యూబ్ ఫస్ట్ పోర్షన్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్లో బ్లాక్ ఉంటే మాత్రమే ఈ ప్రాసెస్ మనకు పనిచేస్తుందండి, ట్యూబల్ క్యానులేషన్ అంటాం. వెరీ రేర్లీ కొన్నిసార్లు మనం లాప్రోస్కోప్ కూడా వేసి చూసినప్పుడు పేషెంట్కి ఈ చివర్లో బ్లాక్ ఉండడం లేదా అతుకులుగా ఉండి ఇది ఓపెన్ లేకుండా ఉండిపోవడం కూడా బ్లాక్కి కారణం అవ్వచ్చు. అలాంటి వాళ్లకు లాప్రోస్కోపీ పద్ధతి చేసి
ఇక్కడ ఉండే బ్లాకులను అతుకుల్ని తీయడం వల్ల కూడా ట్యూబ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా సాల్పింగ్ ఆస్టమీ అంటారు ఇక్కడ నుంచి. సో టిప్ ఆఫ్ ద ట్యూబ్లో బ్లాక్ ఏదన్నా ఉంటే గనక మనం లాప్రోస్కోపీగా చిన్న పరికరం ద్వారా దాన్ని ఓపెన్ చేసే పద్ధతి. సో ఇది కూడా ట్రై చేయొచ్చు. సో ట్యూబల్ క్యానులేషన్ ఆర్ సాల్పింగ్ ఆస్టమీ ఆర్ ఉండే అతుకుల్ని రిలీజ్ చేయడం, ఈ మూడు కూడా ట్యూబుల్లో ఉండే బ్లాకుల్ని క్లియర్ చేయగలగడం కొంతవరకు మనకు సహాయపడతాయి. బట్ కొన్నిసార్లు అటెంప్ట్ చేసినా కూడా ఈ ట్యూబ్స్ ఓపెన్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి కొంతమందికి. అది ఎలాంటి వాళ్ళకంటే, ఇది వరకు ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ సమస్య వల్ల ఒకవేళ అది గర్భసంచికి బిడ్డ పేగుకి సోకింది అంటే కనుక దీనిలో సివియర్గా ట్యూబుల్ డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం ఇలాంటి ప్రొసీజర్స్ అటెంప్ట్ చేసినా కూడా అది క్లియర్ అవ్వకపోవచ్చు. అండ్ అతుకులు చాలా సివియర్గా ఉన్నప్పుడు మనం రిలీజ్ చేసినా కూడా మళ్ళీ రీఫామ్ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్లకు మనం ప్రాసెస్ చేసినా కూడా ఫెయిల్యూర్ అయిపోయి ట్యూబ్స్ ఇంకా బ్లాక్డ్గానే ఉండే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఇలాంటి పేషెంట్స్కి. సో కంప్లీట్లీ ట్యూబ్స్ రెండు మూసుకుపోయాయి అండ్ వీటిని క్లియర్ చేసే ఛాన్స్ లేదు అనే పేషెంట్స్కి మనం చేసేది టెస్ట్ ట్యూబ్ బేబీ ఆర్ ఐవీఎఫ్ ప్రాసెస్. సో ఇది ది గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటామండి. నేను ఏదైతే పేషెంట్స్కి చెప్తూ ఉంటానో, లైక్ రెండు ట్యూబ్లు మూసుకుపోయి ఉన్నాయి అన్నప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి అటెంప్ట్ చేసేదానికంటే కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళడం వల్ల టైం సేవ్ అవుతుంది అండ్ మనకు రిజల్ట్ అనేది బెస్ట్గా ఉంటుంది. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ఆర్ ఐవీఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఫర్ ట్యూబల్ బ్లాక్, ట్యూబ్ ప్రాబ్లమ్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ అండి. ఎప్పుడు ఎలా మనం ట్యూబ్ ప్రాబ్లమ్ కరెక్ట్ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది అండ్ వీళ్ళకి మంచి రిజల్ట్ కూడా మనం ఇవ్వగలం. సో ఇప్పటి వరకు మనం స్త్రీలలో కామన్గా చూసే సంతానలేమి సమస్యలు గల కారణాలు అండ్ వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయనే చికిత్సలు కూడా నేను మీకు చెప్పున్నానండి. నేను చెప్పిన విషయాల్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని కలిసి వీటిని క్లారిఫై చేసుకోవచ్చు. ధన్యవాదాలు.